हेलो एव्रीवन अंदर की नमस्ते अंदर एला बहुनारा सो ई रोज वीडियो लो ना लाइफ लो जरिगिन कोन्नि कोन्नि विषयानि मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानु ई होप ई वीडियो लो चेप्पे इन्फर्मेशन मीकु कोंचेम मोटिवेशनल किंद उंटुंदेमो अनि अनुकुंटुन्नानु ई वीडियो मीकु कोंचेमैना यूज अयिते नाकु अदे हैपी यूज अयिते गनुक खच्चितंगा किंद कामेंट सेक्षन लो चेप्पडं अस्सलु मर्चिपोवद्दु सो मन की ఒక్కొక్కసారి చాలా విషయాల్లో మనకి బాధ కలుగుతూ ఉంటుంది కదండీ మెయిన్ గా ఏంటంటే మనము ఒక విషయాన్ని ఎలా జరిగితే బాగుండు అనుకుంటాము కానీ అది అలా కాకుండా వేరేగా జరుగుతుంది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగకపోతే మనకి అప్పుడు చాలా బాధ ఉంటుంది కొంతమందికి ఆ బాధ కొన్ని రోజులు ఉంటుంది లేదా కొన్ని నెలలు ఉంటుంది కొన్ని సంవత్సరాలు ఉంటుంది సో మనం ఇలా బాధపడుతూ ఉంటే మనకి బాధపడ్డ రోజులన్నీ వేస్ట్ చేసుకున్న వాళ్ళమే అవుతాం కదా సో అలాగా నా లైఫ్ లో నన్ను చాలా విషయాలు బాధ పెట్టాయండి సో అలా బాధపెట్టిన ప్రతి విషయము నాకు తర్వాత సంతోషంగా మారిందన్నమాట అంటే అది ఈ రోజు బాధపెట్టి రేపు సంతోషంగా అయిపోయిందని నేను చెప్పట్లేదు ఈ రోజు బాధపెట్టిన విషయం నాకు అంటే అప్పుడు బాధపెట్టిన విషయాలన్నీ నాకు ఇప్పుడు సంతోషకరంగా మారాయన్నమాట సో అవి ఏంటి అన్నది మీకు స్టార్టింగ్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తాను అసలు స్కిప్ చేయకండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ అవుతది సో నేను 10th క్లాస్ కంప్లీట్ అయ్యింది కదా 10th వరకు నేను చాలా డల్ స్టూడెంట్ నే 10th కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతున్నప్పుడు నేను బైపీసీ లో జాయిన్ అవ్వాలి అనుకున్నాను కానీ మా అన్నయ్య బైపీసీ చాలా కష్టంగా ఉంటుంది నువ్వు చదవలేవు మళ్ళీ బైపీసీ లో చదివితే నువ్వు ఫెయిల్ అయిపోవచ్చు సో బైపీసీ వద్దు నువ్వు ఎంఎల్టీ లో జాయిన్ అవ్వు అనేసి అన్నయ్య ఎంఎల్టీ లో జాయిన్ చేశాడు అన్నమాట కానీ నాకు బైపీసీ లో చదవలేదు అనేసి నాకు చాలా బాధేసింది అప్పుడు సో కానీ ఒకటైతే నిజమేండి నేను 10th వరకు చాలా డల్ స్టూడెంట్ నే అసలు బాగా చదివేదాన్ని కాదు పాస్ అవుతానా లేదా అనేసి అయితే మా పేరెంట్స్ అనుకునేవారు అన్నమాట నాకు కూడా చాలా డౌట్ ఉండదిలే పాస్ అవుతానా లేదా అనేసి సో అయినా సరే నాకు బైపీసీ చదివేయాలి తర్వాత నర్సింగ్ చేయాలి అనేసి ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట కానీ అన్నయ్య నువ్వు చదవలేవు వద్దు అని చెప్పిన అన్నయ్య ఇంటర్మీడియట్ ఎంఎల్టీ లో జాయిన్ చేశాడు అన్నమాట సో అప్పుడు నేను అన్నయ్య ఎందుకు అలా చేసాడు నన్ను బైపీసీ లో జాయిన్ చేయొచ్చు కదా అని నేను ఫీల్ అయ్యాను కానీ అన్నయ్య ఆ రోజు నన్ను ఎంఎల్టీ లో జాయిన్ చేశాడు బైపీసీ లో జాయిన్ చేయనందుకు నేను ఫీల్ అయ్యాను ఆ రోజు కానీ నాకు తర్వాత అనిపిస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత అనిపిస్తుంది ఓకే నేను అప్పుడు బైపీసీ లో చదువుంటే నేను ఇంటర్మీడియట్ ఏ కెమిస్ట్రీనో ఏ ఫిజిక్స్ లో ఫెయిల్ అయిపోయి ఉండేదాన్ని సో అప్పుడు నేను ఫెయిల్ అయిపోయి ఉన్నాను అనుకో ఏం చేస్తారు ఆటోమేటిక్ గా పేరెంట్స్ పెళ్లి చేసేస్తారు నాకు అంటే నాకు ఇంటర్ కంప్లీట్ అవ్వకుండానే పెళ్లి అయిపోయేది మేబీ కదా కానీ నేను అక్కడ బైపీసీ కాకుండా నా అన్నయ్య ఎంఎల్టీ లో వేయడం వల్ల నేను ఎంఎల్టీ లో నేను క్లాస్ సెకండ్ వచ్చేదాన్ని అలాగే చాలా బాగా చదివాను సో ఎంఎల్టీ నుంచి నాకు బాగా కొంచెం ఇంగ్లీష్ బాగా రాయడం వచ్చింది చదవడం వచ్చింది సో తర్వాత నేను ఎంఎల్టీ అవగానే బీఎస్సీ బయోటెక్నాలజీలో జాయిన్ అయిపోయాను సపోజ్ మా అన్నయ్య నన్ను నా ఇష్ట ప్రకారం బైపీసీ లో జాయిన్ చేసి ఉంటే నేను ఫెయిల్ అయిపోయేదాన్ని అక్కడతో నాకు మ్యారేజ్ అయిపోయేది సో ఇంతవరకు నా లైఫ్ వచ్చేది కాదు కదా సో నేను అనిపించింది తర్వాత ఓకే అన్నయ్య మంచి పని చేశాడు నన్ను బైపీసీ కాకుండా ఎంఎల్టీలో వేయడం మంచిదయ్యింది ఎంఎల్టీలో వేయడం నేను బీఎస్సీ బయోటెక్నాలజీ చేశాను ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేశాను తర్వాత లెక్చరర్ కింద చేశాను సీసీఎంబీకి వెళ్ళాను మోన్సెంటోకి వెళ్ళాను తర్వాత ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేయగలుగుతున్నాను నా పిల్లలకి నేను చాలా బాగా చదువు చెప్పుకోగలుగుతున్నాను సో ఆ రోజు నన్ను బాధపెట్టింది విషయం ఏంటి బైపీసీలో జాయిన్ అవ్వలేదు అని బాధపడ్డాను కానీ ఆ రోజు బాధపడ్డ విషయం నాకు ఇప్పుడు చాలా సంతోషకరంగా మారిందన్నమాట అది ఫస్ట్ ఇన్సిడెంట్ సెకండ్ నేను సిబిఎం చదువుతున్నాను కదా బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నప్పుడు నాకు తర్వాత ఏంటంటే ఆసెట్ రాశాను ఆసెట్ రాసిన తర్వాత నాకు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది నాకు ఆసెట్లో 164 ర్యాంక్ వచ్చింది మంచి ర్యాంక్ వచ్చింది సో నాకు ఆసెట్లో సీట్ వచ్చింది అన్నమాట ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ అప్పుడు ఫీజు ఎంత ఏంటి అనేసి అన్నయ్య కనుక్కుంటే పర్ ఇయర్లీ 60,000 అలాగ అయిపోతుంది అనమాట 60,000-80,000 అలా అయిపోతుంది సో మా అన్నయ్య అంత ఫీజు పెట్టి నేను ఇక్కడ నేను చదివించలేను మనకి వద్దు అనేసి ఆ సీట్ మాకు వద్దండి మాకు వైర్ కాలేజీకి సీట్ ఇచ్చేయండి అనేసి ఇచ్చుకున్నాను అనమాట నాకు చాలా బాధేసింది అయ్యో నాకు ఆసెట్లో ర్యాంక్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది కదా మరి నన్ను ఎందుకు ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ చేయకుండా అన్నయ్య వైర్ కాలేజీలో జాయిన్ చేస్తున్నాడు అనేసి చాలా బాధపడ్డాను అనమాట ఆ రోజు వైజాగ్ కౌన్సిలింగ్కి వెళ్ళాము అన్నయ్య నేను వైజాగ్ నుంచి నర్సాపురం వచ్చే వరకు ట్రైన్ జర్నీలో చాలా ఏడుస్తూనే ఉన్నాను అనమాట చాలా బెంగగా నేను ఏదో కోల్పోయిన ఫీలింగ్లో నేను చాలా బాధపడ్డాను ఆసెట్లో జాయిన్ ఐ మీన్ ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఉండాల్సింది అప్పుడు ఇంకా కాస్ట్లో ఉండొచ్చు కదా నేను ఇండిపెండెంట్గా ఉండొచ్చు నాకు కూడా ఫోను అప్పటి వరకు ఫోన్ ఎప్పుడు లేదు నా దగ్గర నాకు కూడా ఒక కొత్త ఫోన్ కొనిస్తారు కదా అని ఇలాంటి కోరికల్లో ఉండేదాన్ని అనమాట
సో అప్పుడు నన్ను అన్నయ్య ఆసెట్లో ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ చేయకపోవడం నన్ను చాలా బాధపెట్టిన విషయం అది. కానీ అన్నయ్య నన్ను వైన్ కాలేజీలో మళ్ళీ మా కాలేజీలోనే జాయిన్ చేశాడు. సో అప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అది నాకు చాలా సంతోషకరంగా మారింది. ఎలా అంటే నేను ఆసెట్లో ఉండుంటే సీసీఎంబీకి అప్లై చేయకపోయేదాన్ని. నాకు ఎవరు చెప్పేవారు కూడా కాదు. అలా సీసీఎంబీకి సమ్మర్ ఫెలోషిప్ ఉంటుంది, మనం దానికి అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేయడానికి మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ని రాసి పంపించాలన్న విషయం నాకు తెలియదు. కానీ చెప్పేవారు కాకపోయి ఉండొచ్చు. కానీ నేను మా కాలేజీలో వైన్ కాలేజీలో చదవటం వల్ల మా సీనియర్ ఇలా సీసీఎంబీకి మనకి నోటిఫికేషన్ పడ్డది, అప్లై చేయిపోవని అని చెప్పాడు. నేను వెంటనే మా సార్ హెల్ప్ తీసుకుని ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ రాసి సీసీఎంబీకి అప్లై చేశాను. నేను ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతూ ఉండగా నాకు సీసీఎంబీలోకి ఛాన్స్ వచ్చింది. సీసీఎంబీకి వెళ్ళాను. అక్కడ 2 ఇయర్స్ ఐ మీన్ 2 మంత్స్ అక్కడ నేను ఇంటర్న్షిప్ చేశాను. చాలా విషయాలు నేను సీసీఎంబీలో నేర్చుకున్నాను అనమాట. ఆ రోజు నేను సీసీఎంబీలో నేర్చుకున్న విషయాల్ని నెక్స్ట్ నేను లెక్చరర్ అయిన తర్వాత నా స్టూడెంట్స్కి నేను క్లాసెస్ చెప్పడంలో ఏంటి, ప్రాజెక్ట్ వర్క్స్ చేయించడంలో ఏంటి నాకు చాలా యూజ్ అయ్యిందనమాట. సో నాకు అప్పుడే నేను రియలైజ్ అయ్యాను, ఓకే అన్నయ్య నన్ను ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ చేసి ఉంటే నాకు ఇప్పుడు ఈ సీసీఎంబీ ఛాన్స్ ఉండేది కాదు, అలాగే నాకు వైన్ కాలేజీలో లెక్చరర్ ఛాన్స్ కూడా వచ్చి ఉండేది కాదు, అలాగే నాకు నేను పిల్లలకి ఇంత గొప్పగా టీచింగ్ చేసే అవకాశం కూడా నాకు వచ్చి ఉండేది కాదు, అంత బాగా చెప్పగలిగకపోయేదాన్ని కదా నేను. సో నాకు ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ చేయకపోవడం నన్ను బాధపెట్టిన విషయం నిజమే. కానీ నేను వైన్ కాలేజీలో జాయిన్ అవుతూ నాకు ఇప్పుడు అది చాలా సంతోషకరంగా మారిందనమాట. అలాగే నెక్స్ట్ థర్డ్ ఇన్సిడెంట్స్ ఏంటంటే నాకు సీసీఎంబీ నుంచి వస్తూ ఉండగానే నాకు అన్నయ్య వాళ్ళు మంచి సంబంధం చూసారనమాట. సో అంటే 1 ఇయర్ ముందు నుంచి నాకు పెళ్లి చూపులు మొదలుపెట్టారు నా చదువు కంప్లీట్ అవ్వకుండానే. ఓకే నేను సీసీఎంబీ అయిపోయింది అలా వెతుకుతున్నారు. నెక్స్ట్ నేను సెకండ్ ఇయర్లో మోన్సాంటోకి ఇంటర్న్షిప్కి వెళ్ళాను, ప్రాజెక్ట్ వర్క్కి వెళ్ళాను. ఫస్ట్ ఇయర్ సీసీఎంబీకి వెళ్ళాను, సెకండ్ ఇయర్ మోన్సాంటోకి వెళ్ళాను అనమాట. సో అక్కడ నుంచి తిరిగి వచ్చేసరికి నాకు ఒక మంచి సంబంధం వచ్చిందని అన్నయ్య అబ్బాయిది ఫొటోస్ చూపించాడు. నాకు అస్సలు నచ్చలేదు, చాలా ఏడ్చాను అనమాట. ఏడిస్తే అది చాలా మంచి సంబంధము, అబ్బాయిని చేసుకుంటే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, అమెరికా వెళ్ళొచ్చు, ఫారెన్ తిరగవచ్చు, అన్ని కంట్రీలో నువ్వు తిరిగేయచ్చు, బస్సుల్లోని ట్రైన్లో తిరిగే అవసరం నీకు ఉండదు, కార్లలోని ఏరోప్లైన్స్లోనే తిరగవచ్చు అని ఇలాంటి హోప్స్ అన్నీ పెట్టారనమాట. ఓకే ఇంత లగ్జరీ ఫ్యామిలీ నాకు లగ్జరీ లైఫ్ నాకు వస్తుంది కదా అనేసి అబ్బాయి నచ్చకపోయినా ఓకే అన్నాను. ఓకే అన్నాక వాళ్ళు ఏంటంటే పెళ్లి చూపులకు వచ్చాక మా డాడీని చూసి హెల్త్ అయ్యి బాగోలేదు, మాకు పిల్లలు అయ్యి సరిగ్గా పుట్టారేమో అన్న ఇదిగా మా నన్ను వాళ్ళు రిజెక్ట్ చేశారన్నమాట. నాకు ఫస్టే అబ్బాయి ఇష్టం లేదు, కాకపోతే వీళ్ళు ఫ్యామిలీ ఇంత మంచిది అంత మంచిది అని చెప్పి నాకు ఓకే అన్నాక నాకు చాలా హ్యాపీగా ఓకే అని చెప్పానమాట. సో వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు, నేను ఓకే చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారన్నమాట. అది నాకు ఫస్ట్ పెళ్లి చూపులు, దట్టు రిజెక్టెడ్ అయిపోయింది. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, అది నాకు బస్సు ముందే నచ్చలేదు, మీరు ఒప్పించి ఓకే చేశారు. ఓకే అనుకున్నాక నేను చాలా హోప్స్ పెంచుకున్నాను, ఫారెన్ తిరగొచ్చు, ఇలాగ ఫ్లైట్ ఎక్కొచ్చు, ఇలాంటి హోప్స్ అన్నీ నేను పెట్టుకున్నాక వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసేసరికి ఒక రకమైన బాధ వచ్చిందనమాట. సో మా మమ్మీ బాధపడేది, నేను బాధపడేదాన్ని చాలా ఫీల్ అయ్యాం మేము. సో అప్పుడు కొన్ని రోజులకి అంటే 1 సంవత్సరం తర్వాత మళ్ళీ నాకు మా హస్బెండ్తో మ్యారేజ్ అయ్యిందనమాట. సో అప్పుడు నేను ఆ అబ్బాయి ఫస్ట్ మ్యారేజ్ పెళ్లి చూపులు జరిగాయి కదా, అది నన్ను చాలా బాధ పెట్టింది. రిజెక్ట్ అయినందుకు నేను చాలా బాధపడ్డాను. చెప్పకపోవడమే 1 ఇయర్ వరకు అయ్యో మంచి లగ్జరీ లైఫ్ నేను మిస్ అయిపోయాను అన్నట్టు ఫీల్ అయ్యాను అనమాట. సో ఆ రోజు అది నన్ను చాలా బాధ పెట్టిన విషయం. కానీ ఇప్పుడు మా హస్బెండ్, 1 ఇయర్ తర్వాత మా హస్బెండ్ సంబంధం వచ్చింది, అది ఓకే అయ్యింది, మా హస్బెండ్తో నా మ్యారేజ్ అయిపోయింది. స్టిల్ నౌ నేను ఎప్పుడు మా హస్బెండ్ విషయంలో అన్సాటిస్ఫైడ్గా ఎప్పుడు లేనండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మా హస్బెండ్ నన్ను చాలా హ్యాపీగా చూసుకుంటారు, నన్ను ఏ విషయంలో ఆయన బాధ పెట్టారనమాట. ఇంకా నేను ఒక మాట కోపంలో నేనే అంటాను తప్పించి ఆయన నన్ను ఏమన్నారు చాలా బాగా చూసుకుంటారనమాట. ఆ రోజు నాకు ఆ సంబంధం రిజెక్ట్ అవ్వకపోయి ఉంటే ఈరోజు నేను ఇంత మంచి హస్బెండ్ని పొందలేకపోయేదాన్ని కదా. అది రిజెక్ట్ అవ్వడం, నాకు ఇంత మంచి హస్బెండ్ వచ్చాడు. ఒకవేళ నేను ఆ అబ్బాయి నన్ను ఓకే చెప్పి నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటే నేను హ్యాపీగా ఉండేదానో ఉండకపోయేదాన్ని అది వేరే విషయం, నాకైతే తెలియదు అది. కానీ ఆ అబ్బాయి రిజెక్ట్ అవ్వడము, నాకు ఇప్పుడు మా హస్బెండ్ దొరికాడు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా హస్బెండ్తో, నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు, అన్ని విధాలా నాకు హ్యాపీ లైఫ్ అన్నది దొరికిందనమాట.
సో ఆ రోజు నన్ను బాధపెట్టిన విషయం నన్ను ఈరోజు చాలా సంతోషంగా ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ షాను పుట్టినప్పుడు ఓకే మగపిల్లడు పుడతాడు అనుకున్నాను, ఆడపిల్ల పుట్టింది కొంచెం ఫీల్ అయ్యాను, కానీ ఫస్ట్ బేబీ కదా నేను ఓకే అనుకున్నాను. కానీ నా షానమ్మ చాలా తెలివైంది, చాలా బాగా చదువుతుంది, మంచి అందంగా ఉంటుంది. సో నాకు షాను పుట్టడం చాలా హ్యాపీ అనిపించేసింది. తర్వాత అంత తెలివైన పిల్ల పుట్టడం నా అదృష్టం అనుకుంటాను అనమాట. తర్వాత మను పుట్టినప్పుడు చాలా ఏడ్చానండి. 1 ఇయర్ అయితే ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. అంత ఫీల్ అయ్యాను, ఎవరికి తెలియదు అది, నాకు మా హస్బెండ్కి మాత్రమే తెలుసు. చాలా ఫీల్ అయ్యాను అనమాట, 1 ఇయర్ చాలా ఏడ్చాను నేను. కానీ ఇప్పుడు అసలు చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా, మగపిల్లలు పేరెంట్స్ని బయటికి తింటేయడము ఇలా అలా చూస్తున్నాం కదా. సో అది చూసినప్పుడల్లా నేను ఒక్కటే అనుకుంటాను, మా అత్తమామకి అలాంటి పరిస్థితి నేను ఎప్పటికీ తీసుకురాకూడదు. అలాగే దేవుడికైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఏంటి అంటే ఓకే నాకు మగపిల్లలు ఇవ్వలేదు, మగపిల్లలు ఇస్తే నేను ఆ పెయిన్ భరించలేను కాబట్టి నాకు ఇద్దరిని ఆడపిల్లల్ని ఇచ్చావు. ఓకే అప్పుడు నేను బాధపడ్డాను, కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని దేవుడికైతే తరచు చెప్పుకుంటూ ఉంటాను అన్నమాట ఇప్పుడు. సో నాకు ఆ రోజు మగపిల్లలు పుట్టలేదు అని నేను బాధపడ్డానండి, కానీ అది నాకు అది పుట్టకపోవడమే మంచిది అని అయితే ఈ రోజైతే అనుకుంటున్నాను అనమాట. సో ఇలా మనము చెప్పుకుంటూ పోతే, నేను మీకు మేజర్ ఇష్యూస్ చెప్పానండి, చెప్పుకుంటూ పోతే మనకి చాలా విషయాలు ఉంటాయి. కాకపోతే ఒక్కటే విషయం చెప్తున్నాను, మీరు బాగా గుర్తుంచుకోండి, మనని ఏ ఒకరోజు బాధ పెట్టిన విషయం లేదా ఈ రోజు మనని బాధ పెట్టిన విషయం రేపన్న రోజు చాలా సంతోషంగా ఖచ్చితంగా మారుతుంది. మనకి ఈరోజు ఇది బాధ పెట్టింది అంటే దేవుడు ఇంతకన్నా మంచి లైఫ్ని, బెటర్ లైఫ్ని మనకి ఇవ్వడం కోసం దేవుడు మనకి అలా చేశాడని మాత్రమే అనుకుంటాను నేనన్నమాట. సో నాకు ఫస్ట్ పెళ్లి చూపులు రిజెక్ట్ అయిపోయినప్పుడు మా చిన్నయ్య నాకు ఒకటే చెప్పాడు, దేర్ మైట్ బి బెటర్ పర్సన్ వెయిటింగ్ ఫర్ యూ అని అన్నాడు అనమాట. అది నాకు నిజమే అనిపిస్తుంది, ఎందుకు అంటే ఇంతకన్నా నాకు బెటర్ పొజిషన్ని దేవుడు ఇవ్వాలి అనుకుంటున్నాడు కాబట్టి నాకు ఇది ఇవ్వకుండా చేసేసాడు ఓకే అనుకుంటాను అనమాట. ఇప్పుడు కూడా నన్ను చాలా ఇన్సిడెంట్లు బాధ పెడతాయండి. మొన్న రీసెంట్గా నేను ఒక అమ్మాయి మెచ్యూర్ అయ్యింది ఆ వీడియో పెట్టాను కదా, ఆ వీడియోని నేను డిలీట్ చేసేసాను. ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి అప్పుడు నేను ఆ వీడియో చేస్తున్నప్పుడు ఇలా వీడియో పెడతానక్క అని అడిగితే వదిన పెట్టుకో అంది. తర్వాత అన్నీ వచ్చి మాకు వద్దు, ఇలా నేను ఫేస్బుక్లో ఒక ఫోటో పెడితే దాన్ని మార్ఫింగ్ చేసి నన్ను న్యూడిటీగా చూపించారు, సో నాకు భయం వేస్తుంది ఆడపిల్ల ఫొటోస్ కదా నువ్వు డిలీట్ చేసానంట, ఆ వీడియోస్ నేను డిలీట్ చేసేసాను. కానీ నేను అప్పుడు బాధపడ్డాను, ఏంటంటే మిమ్మల్ని అడిగే పెట్టాను, మీరు పెట్టుకోమంటేనే పెట్టాను, పెట్టిన తర్వాత మీరు వీడియో చూశారు, చూసి ఏమన్నారు మాకు ఇది ఒక స్వీట్ మెమరీ కింద ఉండిపోతుంది అనేసి అన్నారు అనమాట. తర్వాత అది నాకు 2000 వ్యూస్ క్రాస్ అయిన తర్వాత మీరు డిలీట్ చేసామంటే నేను ఫీల్ అయ్యాను, ఓకే మీకు ఉండే భయాలు మీకు ఉంటాయి కదా అని నేను డిలీట్ చేసేసాను. కానీ అది నేను మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ పెట్టాను, బాగానే వ్యూస్ వచ్చినాయి, 600 వరకు వ్యూస్ వచ్చినాయి. కానీ ఆ రోజు నన్ను బాధ పెట్టిన విషయం నాకు ఏదో ఒక రోజు సంతోషంగా మారబోతుందేమో అనేసి నేను ఇంకా లైట్ తీసుకున్నాను, ఎక్కువగా ఫీల్ అవ్వలేదన్నమాట. సో ఇప్పుడైనా సరేనండి నాకు చాలా విషయాలు బాధ పెడుతూ ఉంటాయి, అప్పుడు నేను ఒక్కటే అనుకుంటాను నా మనసులోని, నేను నాకు ఇష్టమైన దేవుడు అయితే జీజస్ అనమాట. చిన్నప్పటి నుంచి నేను చర్చెస్కి అవి వెళ్ళేదాన్ని, సో నాకు జీజస్ అంటే ఒక రకమైన ఇష్టం ఉంది. అలాగే సాయిబాబా ఇష్టమే, మన దేవుళ్ళు కూడా ఇష్టమే, నాకు హిందూ దేవుళ్ళు కూడా. అన్నిట్లకన్నా సంథింగ్ స్పెషల్ ఏంటంటే జీజస్ అనమాట. ఏదైనా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ నేను జీజస్కి చెప్తాను, ఏసయ్య ఇది ఇది అని ఆయనకి చెప్పుకుంటాను అనమాట. ఆ మనసులో నేను అనుకుంటూ ఉంటాను, సో ఒక్కటే అనుకుంటాను, సో ఏసయ్య నాకు ఈ రోజు ఈ విషయంలో నాకు బాధ కలిగించావు ఓకే నో ప్రాబ్లము, కానీ నాకు తెలుసు ఫ్యూచర్లో ఇది సంతోషంగా మారబోతుంది అనుకుంటా, అందుకనే నన్ను నువ్వు రండి ఈ రోజు బాధ పెట్టావు. సో నాకు అది ఫ్యూచర్లో ఎలాగో సంతోషంగా మారబోతుంది కదా, అదేదో కొంచెం త్వరగా చెయ్యి ప్లీజ్ అనేసి అనుకుంటాను అనమాట. సో ఇంకొకటి అనుకుంటాను, ఓకే నాకు ఇది మంచిది కాదని నీకు తెలుసు కదా, అందుకనే నువ్వు చెడగొట్టేవేమో, ఈ విషయం నన్ను బాధ పెట్టిందేమో, ఓకే ఫ్యూచర్లో అది మంచిగా జరుగుతుంది కదా, సో ఓకే నేను ఇప్పుడు నేను లైట్గా తీసుకుంటున్నాను, భారమంతా నీ మీద వేసేస్తున్నాను దేవుడా అనేసి అనుకుంటాను అనమాట. నాకు ఏది మంచిది ఏది చెడో నీకు తెలుసు, నాకు మంచి ఏదో నువ్వు అదే ఇస్తావు, సో ఇది నాకు మంచిది కాదు కాబట్టి నువ్వు రిజెక్ట్ చేసావన్నమాట, ఓకే నో ప్రాబ్లం అనేసి అనుకుంటాను. సో ఏదైనా నన్ను బాధ పెట్టిన విషయం వస్తే ఫస్ట్ అయితే మనసును ఇలాగే అనుకుంటాను అనమాట, ఇది నాకు మంచిది కాదు అందుకే నన్ను బాధ పెట్టింది. సో బాధ పెట్టింది ఒక్కరోజు 2 రోజులు బాధ పెట్టింది ఓకే, తర్వాత నాకు అది లైఫ్లో చాలా రోజులు సంతోషంగా మారబోతుంది అనేసి ఆ సంతోషం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను తప్పించి ఈ బాధ పెట్టిన విషయం కోసం ఎక్కువగా టైం అయితే నేను కేటాయించాను అనమాట. సో మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి, మన లైఫ్లో ఏది జరిగినా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ గుడ్ రీజన్ అనమాట, మంచి జరగడం కోసం మాత్రమే జరిగింది అనుకోండి.
सो अभी खचिता मंजे जो सो ई वीडियो चूस तरह मी लाइफ मिम्मेल्ल बाधपेन विषयावे सतोष का माराई अर्तुँची सो मन अंटी एक्व बाधपा की टाइम इवक एदो मंच जरगबोनी दाने कोसम वेटी आ मंच कोसम आलोचे तप्चि एदना फास्ट आलोचे तप्चि नेगट् आलोचुद्ध मन ब्रेन की मनमे नेगट् सजेषन इच्छुना मन मनसंत पाड़ी मन इंक ये पन का चेयलेम मन की लाइफ अभी विसक पुड़न कोपम दिन वाल इंका चला अदर सैड एफेक्टन सो ई रोज मन ने बाधपेन विषय रेप खचिता सतोष का मारत सो डोंट लूज युवर होप्स बी फास्ट ना लाइफ जरूर इंसिडेंट्स यूज होता है मी अंदर तो शेयर चुस्कना वीडियो नचते खचित लाइक चेक किंद कामेंट सेक्शन में शेयर चेक इक्कड़ वरकू चूसा थैंक यू सो मच फॉर वाचिंग दिस वीडियो बाय बाय।